నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటనపై దృష్టి సారించిన కేంద్రం వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వారియర్స్ సేవలకు ప్రశంసల జల్లు కోవిడ్ నైన్టీన్ చికిత్స చేస్తున్న ఆసుపత్రులపై సైనిక విమానాలతో పుష్పవర్షం కేసీఆర్ దూరదృష్టితోనే కరోనా కట్టడి సాధ్యమైందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి రాష్ట్రంలో తాజాగా పదిహేను కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్లోని వనస్థలిపురంలో మూడు కాలనీలను రెడ్ జోన్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం ఒక కల్నల్తో సహా ఐదుగురు జవాన్లు మృతి ఇక వివరాలు కరోనా వైరస్ను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడింది తొలివిడత లాక్డౌన్ ప్రకటించిన వెంటనే పేదలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది వలస కార్మికులకు వసతి ఆహారం అందించడానికి పన్నెండు వేల కోట్లు విడుదల చేసింది అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి రిజర్వు బ్యాంకు ప్రత్యేకంగా యాభై వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే కరోనా వైరస్ విజృంభణ ఇంకా తగ్గకపోవడంతో కేంద్రం మూడవసారి లాక్డౌన్ను పొడగించింది ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక ప్యాకేజీపై హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు వివిధ మంత్రిత్వ శాఖలు రూపొందించిన ప్రణాళికలు అమలు చేయడానికి అవసరమైన నిధులు తదితర అంశాలపై ప్రధాని విస్తృతంగా చర్చలు జరిపారు అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర విమానయాన శాఖ కార్మిక విద్యుత్ శాఖల అధికారులతో విడిగా చర్చించారు ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం రాజ్భవన్లో పనిచేసే సిబ్బంది కోసం హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రారంభించారు రాజ్భవన్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ కోవిడ్ వైరస్ను నిరోధించడానికి సామాజిక దూరం పాటించడమే ఉత్తమ మార్గమని తెలిపారు లాక్డౌన్ అమలుకు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు ఇతర సిబ్బందికి అరుదైన గౌరవం లభించింది విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా అవిశ్రాంతంగా సేవలందిస్తున్న యోధులపై సాయుధ దళాలకు చెందిన జెట్ విమానాలు హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి సైనిక బ్యాండ్ సమర్పించిన గౌరవ వందనంతో వైద్యులు ఇతర సహాయ సిబ్బంది పులకితులయ్యారు దేశవ్యాప్తంగా జరిగిన ఈ పూలవానపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు All Indian Institute of Medical Sciences in Delhi. It conducted a flypast at Marine Drive in Mumbai and paid uh, tribute to emergency service workers. A helicopter uh, showered petals on a Goa Medical College hospital in order to salute the frontline workers there. Goa is the first green state in the country. There's been no case of coronavirus reported since April 3. The Indian Air Force's aircraft flypast KGMC లో సిబ్బందిపై సైనిక విమానం పుష్పవర్షం కురిపించింది గాంధీ ఆసుపత్రి సిబ్బంది అంతా భవనాల నుంచి వెలుపలకొచ్చి చేతులూపుతూ హర్షం వ్యక్తం చేశారు జేహెచ్ఎంసీకి చెందిన పారిశుధ్య కార్మికులు పోలీసులపై కూడా సైనిక హెలికాప్టర్లు పూలవాన కురిపించాయి इंटर सर्विसेज ग्रुप అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అందర్ సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఎసెన్షియల్ సర్వీసెస్ కి కరోనా వారియర్స్ అంటే డాక్టర్స్ నర్సెస్ హాస్పిటల్ టెక్నీషియన్ స్టాఫ్ सफाई కర్మచారి అందర్ కి యొక్క gratitude యొక్క థాంక్స్ గివింగ్ ఫంక్షన్ జరిగింది ఈ ఫంక్షన్ లో చేతక్ హాస్పిట్ చేతక్ హెలికాప్టర్ ద్వారా ఫ్లై పాస్ట్ అండ్ పైనా నుంచి రోజ్ పెటల్ కి షావరింగ్ కూడా జరిగింది ఇది ఒక సింబాలిక్ యాక్ట్ ఉంది సింబాలిక్ యాక్ట్ అంటే కంట్రీకి ఫ్రంటియర్స్ ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ చేస్తున్నారు ఆర్మీ అండ్ మన ఇంటర్నల్ సేఫ్టీలో వ్యాధి తోటి ప్రొటెక్షన్ చేస్తున్నారు డాక్టర్స్ సో సెల్యూట్ ఫ్రమ్ ద ఫ్రంటియర్ ప్రొటెక్టర్ టు బాడీ ప్రొటెక్టర్ ఈ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ హాస్పిటల్స్ ఇది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఈ వ్యాధికి సొసైటీ ఈ వ్యాధి అండ్ సొసైటీ మధ్యలో ఒక వాల్ లాగే ఒక పెద్ద ఆబ్సెక్షన్ లాగే పోలీస్ ఆఫీసర్స్ అండ్ డాక్టర్స్ ప్రతి హాస్పిటల్లో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్ లో అందరు లాస్ట్ ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్ నుంచి ఇది బ్యాటల్ జరుగుతుంది ఈ బ్యాటల్ ప్రతి రోజు జరుగుతుంది ప్రతి రోడ్లో ప్రతి హౌస్ లో ప్రతి హాస్పిటల్లో ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఇండివిజువల్లో లో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక హిస్టారికల్ లొకేషన్ ఉంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత హండ్రెడ్ ఇయర్స్ తర్వాత హిస్టరీ బుక్ లో అందరూ చూస్తారు ఇది ట్వంటీ ట్వంటీలో లో ఏమైంది ఒకటే ఇండియాలో కాదు ఎంటైర్ వరల్డ్ లో వరల్డ్లో లో ఎంత పెద్ద ఇన్సిడెంట్ ఇంతకు ముందు ఫస్ట్ వరల్డ్ వార్ లేకపోతే సెకండ్ వరల్డ్ వార్ ఇదిలో కూడా మ్యాక్సిమం ఫార్టీ ఫిఫ్టీ కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో కోవిడ్ నైన్టీన్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల ఆవరణలో సైనిక విమానాలు పుష్పజల్లు కురిపించాయి ముంబై ఈటానగర్ లేహు గువాహటి పాట్నా షిల్లాంగ్ జమ్మూ త్రివేంద్రం చండీగఢ్ లక్నో గోవా విశాఖపట్నం హైదరాబాద్ చెన్నై భోపాల్ వంటి పట్టణాల్లోని కోవిడ్ ఆసుపత్రులపై పుష్పవర్షం కురిసింది ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిపై కూడా పూలవర్షం కురిపించారు యుద్ధరంగంలో శత్రు విమానాలు తుత్తునియలు చేసే సుఖోయ్ విహంగాలు మరో పోరాటంలో కూడా పాలు పంచుకోవడం విశేషం ప్రపంచాన్ని బొణికిస్తున్న కరోనాపై భారత్ జరుపుతున్న పోరాటానికి ప్రశంసలు లభిస్తున్నాయి కరోనా వారియర్స్పై భారత సైనిక విమానాలు నేడు పుష్పవర్షం కురిపించాయి కాగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు వేదికైన ఢిల్లీలోని రాజ్పథ్ పై యుద్ధ విమానాలు పుష్పవర్షం కురిపించాయి ఈ సమయంలో సైనిక బ్యాండ్ సారే జహాసే అచ్చా గీతంతో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించింది ఈ సందర్భంగా సైనికులు కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు ఇతర సిబ్బందికి బహుమతులు అందించడం విశేషం కరోనా వైరస్ను అరికట్టడానికి మూడవసారి మూడవసారి ను పొడగించినప్పటికీ గ్రీన్ జోన్లలో ఇంచుమించు అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లుగా విభజించారు గ్రీన్ జోన్లలో ఇంచుమించు అన్ని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది ఆ జిల్లాల పరిధిలోని చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో యాభై శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు అదేవిధంగా జిల్లా పరిధిలో బస్సులు కూడా నడపవచ్చు అయితే దేశవ్యాప్తంగా నడిచే రైళ్లు విమాన సర్వీసులు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు రద్దు చేశారు ఈ నేపథ్యంలో నెమ్మది నెమ్మదిగా అన్ని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని జవదేకర్ తెలిపారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రాల సహకారంతో లాక్డౌన్ను విజయవంతంగా అమలు చేయడంతో భారత్లో కరోనా వైరస్ విజృంభణ నియంత్రించగలిగామని జవదేకర్ తెలిపారు లాక్డౌన్ పూర్తయ్యే నాటికి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు హైదరాబాద్ నగరంలో వెస్ట్ సౌత్తో పాటు ఈస్ట్ జోన్లో కూడా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి వెస్ట్ జోన్లోని ఆసిఫ్ నగర్ ప్రాంతంలో నలభై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఇరవై నాలుగు గంటల్లో పదిహేను పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో పదకొండు కేసులు గ్రేటర్ హైదరాబాద్లోనూ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో మిగిలిన కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ నగరంలో మరో ఎనిమిది కంటైన్మెంటు జోన్లను వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది వనస్థలిపురంలోని ఎనిమిది కాలనీలలో కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు చేశారు ఉడాసాయి నగరం కమలానగర్ రైతు బజార్ సమీపంలోని బీ టైప్ కాలనీ ఫేజ్ వన్ కాలనీ సచివాలయ నగర్ ఎస్కేడి నగర్ సాహెబ్ నగర్లను కంటైన్మెంటు జోన్లుగా ప్రకటించారు ఈ కాలనీల పరిధిలో రేపటి నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిషేధించారు వనస్థలిపురంలో ఇప్పటివరకు తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నూట అరవై తొమ్మిది కుటుంబాలను హోం క్వారంటైన్లో ఉంచారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో తాజాగా యాభై ఎనిమిది మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది గత ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు నమూనాలు పరీక్షించారు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పదిహేను వందల ఎనభై మూడుకు చేరుకోగా ఇప్పటి వరకు ముప్పై మూడు మంది మృతి చెందారు కాగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభైకి చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది మొత్తం బాధితుల్లో పదివేల ఆరు వందల ముప్పై మూడు మంది కోలుకున్నారు మరో ఇరవై ఎనిమిది వేల నలభై ఆరు మంది చికిత్స పొందుతున్నారు ఇప్పటి దేశం మొత్తం మీద పదమూడు వందల మంది మరణించారు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను బొణికిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ముప్పై నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఐదు మంది ఈ వైరస్ బారిన పడ్డారు వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇరవై ఒక్క లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది కోవిడ్ నైన్టీన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది మృత్యువాత పడ్డారు వ్యాధి నుంచి కోలుకొని పదకొండు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు కోవిడ్ నైన్టీన్ కారణంగా అమెరికాలో అరవై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది చనిపోగా స్పెయిన్లో ఇరవై ఐదు వేల వంద మంది మృత్యువాత పడ్డారు ఇటలీలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పది మంది యూకేలో ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఒక్క మంది ఫ్రాన్స్లో ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై మంది జర్మనీలో ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు మంది మరణించారు టర్కీలో మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మంది రష్యాలో వెయ్యి రెండు వందల ఇరవై రెండు మంది బ్రెజిల్లో ఆరు వేల ఏడు వందల యాభై మంది ఇరాన్లో ఆరు వేల నూట యాభై ఆరు మంది చనిపోయారు చైనాలో నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది కెనడాలో మూడు వేల ఐదు వందల అరవై ఆరు మంది బెల్జియంలో ఏడు వేల ఏడు వందల అరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు పెరుగు దేశంలో ఒక వెయ్యి రెండు వందల మంది నెదర్లాండ్స్లో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది స్విట్జర్లాండ్లో వెయ్యి ఏడు వందల అరవై రెండు మంది ఈక్వెడార్లో వెయ్యి మూడు వందల డెబ్బై ఒక్క మంది పోర్చుగల్లో వెయ్యి ఇరవై మూడు మంది స్వీడన్లో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఐర్లాండ్లో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు మంది మెక్సికోలో ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు వరంగల్ జిల్లా దామిరా మండల కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీ పసునూరి దయాకర్ పరకాల శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి తదితరులు హాజరయ్యారు దామిరా మండలంలోని పన్నెండు వందల మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గిందని వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం చాలా తక్కువగా ఉందని అన్నారు కష్ట సమయంలో కూడా ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదని ఒక్కొక్కరికి పన్నెండు కిలోల ఉచిత బియ్యం పదిహేను వందల ఇచ్చి కష్ట సమయంలో ఆదుకున్న మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు ఎలక్షన్లప్పుడు డబ్బులు ఖర్చు పెడతాం ఎలక్షన్లప్పుడు డబ్బులు ఖర్చు పెట్టు కాదు ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య నుండి పేదలను ఆదుకున్నటువంటి లీడరు మనసున్న మహారాజు అది కేసీఆర్ గారు చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే గారు చేస్తారు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండు తండా అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి మాస్కులు శానిటైజర్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఉపాధి హామీ పనులు జరుగుతున్న గిరిజన తండాకు కార్లు వెళ్లే పరిస్థితి లేనందున మంత్రి ద్విచక్ర వాహనంపై తండాకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు కూడా నడుచుకుంటూ వెళ్లారు ఎండలు పెరుగుతున్నందున కూలీలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో కరోనా వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచామన్నారు ఉపాధి హామీ పనికి వస్తున్న కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటుగా సామాజిక దూరం పాటించాలని సూచించారు ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు మంత్రి మాస్కులు శానిటైజర్లు అందజేశారు జరిగిన తర్వాత రూరల్ వారి యొక్క సూచనల మేరకు సుమారు ప్రభుత్వ సూచనలు క్లియర్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఆల్రెడీ వస్తున్నారు మన దగ్గర ఒక మంది ఆల్రెడీ పనిలో జాయిన్ అయ్యారు అలాగే నిన్న సాయంత్రానికి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం దీనికి ఫండ్స్ కూడా ఏదో రకంగా అరేంజ్ చేద్దాం ముందు మీరు ఇవ్వండి తర్వాత ఆలోచిద్దామని మంత్రి గారు చెప్పిన దాని మీదకి ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా మొట్టమొదటిసారిగా తెలంగాణలో మన రాష్ట్రంలోనే మనం మన జిల్లాలోనే మనం తీసుకున్నాం కలెక్టర్ గారు డాక్టర్లు మున్సిపల్ సిబ్బంది గ్రామ పంచాయతీ అందరం కలిసి పోలీస్ ఆ కరోనాని కట్టడి చేసి బయటికి వెళ్ళకుండా అందరం కలిసి మంచి పాటించిన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈరోజు కొత్త కేసెస్ లేవు అయినా కూడా అది తెలియదు అని చెప్పి జాగ్రత్తలు పడుతున్నాం ఈ సమయంలో కూడా మరి ఉపాధి హామీ పథకం కింద పోయిన సంవత్సరం తొమ్మిది వేలు పదివేలు ఇలా అంటే కరోనా అనేది కంటికి కనబడని శత్రువని కంటికి కనబడినప్పటికీ ప్రపంచాన్నే వకిస్తోందని ఖమ్మం ఎంపీ పార్లమెంటులో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్స్లో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ డోర్నకల్ ములుగు నర్సంపేట ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించాయని అభివృద్ధి చెందిన అమెరికా యూరప్ దేశాలు కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యాయని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు టీకా వచ్చే వరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని సూచించారు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో మాస్కులు శానిటైజర్లను ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గిరిజనులకు న్యాయం చేస్తామని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నిరుపేదలకు యాభై వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులను స్థానిక సభ్యులు వనమ వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం కారుకొండ రామవరం గ్రామాల్లో సుమారు రెండు వేల మంది పేదలకు కూరగాయలు బియ్యం నిత్యావసర సామాగ్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సామాజిక దూరం పాటించాలన్నారు

భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఇప్పటి వరకు పది లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల యాభై కోవిడ్ నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించింది దేశంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు ల్యాబుల్లో ఈ పరీక్షలు జరిగాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వందల పది ప్రభుత్వ ల్యాబొరేటరీలు నూట పదకొండు ప్రైవేటు ల్యాబొరేటరీలలో కోవిడ్ నైన్టీన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా కోవిడ్ నైన్టీన్ వైరస్ నుంచి కోలుకుని బయటపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కోవిడ్ వైరస్తో ఆసుపత్రుల్లో చేరి ఇంటికి వెళ్లిన వారి సంఖ్య ఇరవై ఆరు శాతంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు పదివేల ఆరు వందల ముప్పై రెండు మంది చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు दिन प्रतिदिन आप देखते हैं कि हर संडे में आपके साथ जब डाटा शेयर करता हूं तो पिछले संडे से जो है हम हर तरीके से अगले संडे को बेहतर होते हैं पिछले चौदह दिनों में अगर हमारा डबलिंग रेट दस पॉइंट पाँच था तो पिछले सात दिनों में ग्यारह पॉइंट सात हो गया और आज లాక్డౌన్ను పొడగించిన నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఇతర సిబ్బందిని గౌరవించాలని సూచించారు ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వైద్యులను అభినందించారు జమ్మూ కాశ్మీర్లోని హుంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు ఒక కల్నల్ ఒక మేజర్తో పాటు ముగ్గురు జవాన్లు ఎన్కౌంటర్లో మరణించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి నార్త్ కశ్మీర్లోని హుద్వారా ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ఒక ఇంటిని భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరిపాయి ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు అతమయ్యారు సైనిక బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్ అశుతోష్ శర్మ ఓ మేజర్ ముగ్గురు జవాన్లు ఈ ఘటనలో మరణించారు కాగా ఎదురు కాల్పుల్లో మరణించిన ఐదుగురు సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళి అర్పించారు అమరుల త్యాగాలను జాతి గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు ముగించే ముందు మరోసారి మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటనపై దృష్టి సారించిన కేంద్రం వివిధ శాఖల మంత్రులతో చర్చలు జరుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వారియర్స్ సేవలకు ప్రశంసల జల్లు కోవిడ్ నైన్టీన్ చికిత్స చేస్తున్న ఆసుపత్రులపై సైనిక విమానాలతో పుష్పవర్షం కేసీఆర్ దూరదృష్టితోనే కరోనా కట్టడి సాధ్యమైందన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి రాష్ట్రంలో తాజాగా పదిహేను కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్లోని వనస్థలిపురంలో మూడు కాలనీలను రెడ్ జోన్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం ఒక కల్నల్తో సహా ఐదుగురు జవాన్లు మృతి